वेलकम बैक टू लाइव शो దేశంలో ఒక రాజకీయ శక్తి అస్తమించింది ఒక చరిత్ర ముగిసింది ఒంటి చేతితో అన్ని తానై ఒక మహిళగా ఎక్కడ తలగ్గకుండా విపరీతమైన పోరాట శైలితో గెలుపోటములు ఎన్నొచ్చినా సరే తన ప్రయాణంలో ఎక్కడ వెనుతిరగకుండా ముందుకే వెళ్ళిన అమ్మగా పేరొందిన జయలలిత ఇక లేరు అన్న వార్త తమిళనాడు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు దాన్ని ఒక నిజమని ఇంకా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు ఇక అమ్మ తర్వాత పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఇన్నాళ్ళు ఒంటరిగా ఒంటి చేతితో అన్ని తానే ముందుకు నడిపించారు ఎంజీఆర్ తర్వాత మరి ఆ తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది తమ నెచ్చెలి శశికళ వెనకొండి పార్టీ చక్రాన్ని తిప్పుతారా లేకపోతే వారసుడిగా ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠం మీదకు వచ్చిన పన్నీర్ సెల్వాన్ కి అంత స్థాయి ఉందా కొత్తగా అజిత్ పేరు ఎందుకు తెర మీదకి వస్తోంది అమ్మ అజిత్ ను తన వారసుడిగా ప్రకటించాలని అనుకున్నారని చెప్పి పత్రికల వార్తలు వస్తున్నాయి రెండేళ్ల తర్వాత పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనే పోటీ చేయాలని కోరుకున్నారా లేకపోతే ఇక జాతీయ పార్టీలు ఏ రకమైన వ్యూహాలతో ఉంటాయి ప్రస్తుతం అటు ఇటుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి కమల్నాథ్ ఎటువంటి చక్రం తిప్పుతారు బలమైన ప్రతిపక్షంగా ఉన్న డిఎంకే ఏం చేయబోతోంది అనే అంశాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడదాం మరో ముఖ్యమైన అంశం ఆమెకు విమర్శకుడు లేకపోతే సలహాదారుడుగా అనేక పాత్రలు పోషించిన సీనియర్ జర్నలిస్ట్ రైటర్ యాక్టర్ డైరెక్టర్ అయిన చో రామస్వామి కూడా కొద్దిసేపటి క్రితమే మరణించారు ఇది యాదృచ్ఛికమే అమ్మ చనిపోయిన తరువాత రెండు రోజులకే ఆయన చనిపోవడం అనేది ముందు ఆయనతో చర్చ ప్రారంభిద్దాం మనతో పాటు ఇవాళ నరసింహరావు గారు సీనియర్ నరసింహరావు గారు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు ఇక గౌతమ్ గారు ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు నోముల నరసింహ గారు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రైట్ నరసింహరావు గారు రామస్వామి గురించి నాకు తెలిసి మీకన్నా ఎక్కువ ఎవరికి తెలిసి ఉండదు సో వారితో ప్రారంభిద్దాం అసలు వారి పాత్ర ఏమిటి ఇది యాదృచ్ఛికం వారు చనిపోయిన రెండు రోజులకే వారు చనిపోవడం అనేది వారి పాత్ర ఎట్లా ఉండేది 2015లో ఆయన హాస్పిటల్లో చేరారు అపోలో హాస్పిటల్లో ఇదే ఇప్పుడు జయలలిత ఏ రూమ్లో ఉన్నారో ఆ రూమ్ పక్క రూమ్లో ఆయన ఉన్నారు అప్పుడు ఉంటే జయలలిత శశికళ ఇద్దరు వెళ్ళి పరామర్శించారు చూరామస్వామి ఎవరిని తీవ్రంగా బాధపడేట్టు విమర్శించేవాళ్ళు కాదు చాలా సున్నితంగా ఆ తుగ్లక్ అని ఒక నాటకం రాశారు దాంట్లో ఆవేళ రాజకీయ పరిస్థితులు కూడా ఒక మామూలుగా ప్రజల్ని ఎలా మాయమంత్రం చేస్తారు ఎలా చేస్తారు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు అద్భుతంగా చిత్రీకరిస్తే మొత్తం అంతా పగలబడిన ఒకటమే ఆ సినిమా అంతా సినిమా ముందు నాటకంగా చాలాసార్లు వచ్చింది ఆయన అంత బహుముఖ ప్రజ్ఞాశాలి దక్షిణ భారతంలో ఎవరు లేరు ఆయన దాదాపు ఒక 30 పైగా పుస్తకాలు రాశారు 89 సినిమాలు నటించారు అలాగే ఒక 60 నాటకాల్లో చాలా కాలంలో నటించారు అక్కడ నాటకం అంటే ఒకసారి నటిస్తాం కదా ఆ నాటకంలో నిరంతరం సాగుతూ అలాగే ఆయన తుగ్లక్లో కొన్ని వేలాది వ్యాసాలు రాశారు ఇప్పుడు ఆయన నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే ఒక అద్భుతమైన వాక్యాలుని పడిగట్టడంలో ఆయన సాటి ఇంకొకళ్ళు లేరు ఇందిరాగాంధీ పట్ల అందరికి వ్యతిరేకత ఉన్న సమయంలో 77లో ఈయన ఏమంటారనే మొత్తం దేశం అంతా ఎదురు చూస్తాను చూరామస్వామి ఏమంటున్నాడు ఇందిరాగాంధీ గురించి అని ఆయన ఒకే ఒక్క స్లోగన్ ఇచ్చాడు ఇందిరాగాంధీ ఓటర్ అవుట్ అన్నాడు ఓటర్ అంటాడు ఏంట్రా బాబు అనుకుంటా మొట్టమొదటి కూడా కానీ ఓటర్ అవుట్స్ అలా మాటల్ని ఆ పుందికని చేస్తడంలో ఆయన సాటి మరొకళ్ళు లేరు ఆయన అసలు ప్రతి రాజకీయ నాయకుడికి ఏ నాయకుడికి సన్నిహితులు కాదు సో జయలలిత కూడా ఈయన మాట విన్నంతసేపే ఆయన ఈయన కూడా తన కోసం ఏం లేదు ఆయనకి ఆయన పిల్లలు కూడా లేరు ఆయన కేవలం ప్రజల కోసం చిట్ట చివరి వ్యక్తి కోసం చివరి క్షణం దాకా తప్పించిన వ్యక్తి చిట్ట చివరి వ్యక్తి ఎలా మేలు చేయాలి చిట్ట చివరి వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఆ మొత్తం ఈయన రచన వ్యాసంగం కానీ నాటకాలు కానీ అన్ని సాగి తుగ్లక్ సినిమాలో కానీ మిగతా చోట్ల కానీ చిట్ట చివరి వ్యక్తి ఎలా నష్టపోతున్నాడు ఎలా మోసపోతున్నాడు అన్నది అలాగే కరుణానిధిని తీవ్రంగా విమర్శించేవాడు కానీ కరుణానిధి పెద్దగా నవ్వుకునేవాడు అప్పుడప్పుడు ఫోన్ చేసి అభినందించేవాడు బాగా తిట్టావు బాగా రాసావని ఎందుకంటే ఆయన రచనలు చదవకుండా ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆయన ఒక ప్రత్యేకమైన విలక్షణమైన శైలి అయింది శైలి ఒక మహా మేధావి అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ ఆయన రాజ్యసభకి నామినేట్ అయ్యాక రాజ్యసభలో పెద్ద మాట్లాడిన సందర్భాలు కనపడవు రాజ్యసభలో మాట్లాడలేదు కానీ చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి భారతదేశం అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి 82 ఏళ్ల వయసులో అద్భుతమైన మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి సౌత్ ఇండియాలో అటువంటి ప్రజ్ఞాశాలి మరొకరు లేరు ఏంటి వాట్ ఆఫ్టర్ అమ్మ అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు అంటే ఎన్నాళ్ళు ఆమె చాటున భయపడో లేకపోతే భయం నటిస్తూనో గడిపిన నాయకులందరూ ఇవాళ ఒక స్వేచ్ఛ వచ్చినట్టు అవుతుంది ముఖ్యంగా తన వారసుడిగా ఇవాళ అధికార పీఠం మీద కూర్చున్న పన్నీర్ సెల్వానికి ఆ స్థాయి ఖచ్చితంగా లేదు కానీ నడిపించగలిగే ధైర్యం స్తోమత రెండు ఉన్నాయా రెండోది శశికళ పాత్ర ఏ రకంగా ఉంటుంది ప్రధాన కార్యదర్శిగా ప్రకటించబోయే అవకాశం ఉంది సో మొత్తం ఆవిడే చక్రం చెప్పే అవకాశం ఉంటుందా ఏం జరుగుతుంది వాళ్ళ పార్టీ పరిస్థితి వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి అసలు మొత్తం తమిళనాడుకి
ఒక మొగదిక్కుగా ఉంది ఆవిడ జయలలిత. మొగదిక్కు పోయినప్పుడు అంత మొత్తం అంతా ఎలా విలపిస్తారు, కుటుంబం అంతా కూడా నిస్సహాయంగా ఏమి చేయలేని స్థితిలో ఎలా విలపిస్తారో అలా విలపిస్తారు మొత్తం తమిళనాడు అంతా కూడా. ఆవిడ పర్సనాలిటీ, ఆవిడ ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. సరే ఆవిడ ఎలాగో ఆవిడ అధ్యాయం ముగిసిపోయింది. వాళ్ళ తదనంత పరిణామాలు ఎలా ఉంటాయి, శశికళ ఆమెకు సేవకురాలు, ఆవిడ అనేకసార్లు చెప్పింది శశికళ చదువు సంజలేమీ లేవు, ఆవిడ సేవకురాలుగా ఉండేది. అంతకుముందు కూడా ఇంటి నుంచి బయట పంపించేసి 96లో బయట పంపించేసింది. 2011లో బయట పంపిస్తే కాదు, ఆవిడ ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ పార్టీ నుంచి కూడా తొలగించింది. అంతేకాకుండా ఆవిడ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్రయించింది. వీళ్ళు మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారని కేసులు కూడా పెట్టించింది. కుటుంబ సభ్యులందరూ ఆశ్రయించి ఆవిడ ఆవిడ ఇస్తే ఇస్తారనే ఎప్పుడు కలుగుతాయి ఎప్పుడు కలగో ఎవరో చెప్పలేము. అలాగే ఈవిడ్ని ఒక రమ్య కృష్ణ ఈవిడ శశికళని దాదాపు ఒక పనిమనిషిగా ఆవిడ మా అమ్మ పోయాక నా బాగోలని ఈవిడే చూసుకుంటుందని చెప్పింది తప్ప ఆవిడ చాలా మేధావిని గాని ఆవిడ నాకు సలహాలు ఇస్తాను. స్నేహితురాలుగా అంటే నాకు మా అమ్మ తర్వాత నా పనులన్నీ ఆవిడే చూసుకుంటుంది, మా అమ్మ సక్క పెట్టాల్సిన పనులన్నీ ఆవిడే చూసుకుంటుంది. సేవకురాలుగానే ఆవిడ పరిగణించింది. అంత మించి ఆవిడ పట్ల ప్రత్యేక అనుబంధం లేదు. ఆవిడ సలహాలు నాకు ఇస్తాను కానీ లేకుండా ఉండలేకపోయారా మళ్ళీ 2015లో వెనక్కి తెచ్చుకోవడానికి కారణం అదే. వెనక్కి తెచ్చుకోవడం కారణం అదే, ఆవిడ సేవకురాలుగానే పనిచేసింది ఇంట్లో. ఈవిడికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చేది, బాగా సాహిత్యం కూడా ఏర్పడింది. అంత ఆవిడ సలహాలు ఇస్తారని కానీ నాకు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాను కానీ రాజకీయాల టికెట్ల విషయంలో ఆవిడ జోక్యం చేసుకుంటాను కానీ అంతకుముందు ఆవిడ భర్త కొంత జోక్యం చేసుకున్నాను విన్నప్పుడే అప్పుడు బయట పంపించేస్తాం జరిగింది. సరే ఆ శక ముగిసింది. ఇప్పుడు ఎవరు అవుతారు ఏంటంటే వాళ్ళ బయట అక్కడ రెండు పార్టీల్లో కూడా వ్యక్తిత్వం నాయకులు చాలా కొద్దిమంది ఉన్నారు. బయట ఎక్కువ మంది ఉన్నావు, ఇప్పుడు విజయకాంత్ ఉన్నాడు లేక వైకో ఉన్నాడు లేక రామదాస్ ఉన్నాడు లేక ఇంకా బోర్డు మంది నాయకులు బయట ఉన్నారు. బయట రకరకాల పార్టీలు పెట్టుకుని ఉన్నారు. పార్టీ పెట్టుకుంటే వాళ్ళకి అక్కడ ఏమడలేరు ఇక్కడ ఏమడలేరు. వాళ్ళ అక్కడ వ్యాక్యం వచ్చింది. దాంట్లో వ్యాక్యం వచ్చాక ఈ నాయకులంతా కూడా అక్కడ పార్టీల జాతకి ఎక్కువ అవకాశం ఉంది. అన్నా డిఎంకేల జాతకి నిన్నే ఈయన్ని 18 నెలలు వైకోని 18 నెలలు జైల్లో పెట్టించింది ఆవిడ. ఆయన కోరింది ఏంటి, తమిళనాడుకి ప్రత్యేక ప్రతిపత్తి కావాలి, అక్కడ శ్రీలంకలో తమిళకి అన్యాయం జరుగుతుంది మనం సహించరాదు అని ఆయన చెప్తే ఆయన 18 ఏళ్ళు జైల్లో పెట్టించింది. కానీ నిన్న ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, నా సొంత సోదరులాగా చూసేవాడిని ఆమెని, నా సొంత సోదరే పోయినందుకు నేను చాలా దుఃఖంలో ఉన్నాను. అలాగే ఆయన ఇప్పుడు అలాంటి నాయకులు చాలా మంది బయట ఉన్నారు, వాళ్ళంతా కూడా అన్నా డిఎంకేలో చేరితే ఒక ముఖ్యమైన పదవులు రావచ్చు. పన్నీర్సెల్వం చాలా మెతక మనిషి, దేనికైనా తలంచే వ్యక్తి. ఎన్నాళ్ళు జయలలిత చాటున ఉన్నాడు కాబట్టి ఆయన అట్లా ఉన్నాడా, ఆయన ఆయన వాస్తవంగా ఎలా ఉంటాడని ఇప్పటి వరకు మనకు కూడా తెలియదు కదా. తెలిసిన వాళ్ళంతా చెప్పే విషయం చాలా మెతక మనిషి, చాలా సాధు స్వభావి, ఎవరిని కష్టం కలిగించడు. ఆయన కూడా చాలా హంబుల్ స్థాయి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాడు. టీ కొట్టు నడుపుకునే వ్యక్తి, టీ కొట్టు నడుపుకుంటూ టీ కొట్టింతో నడిపేవారు. ఒక పత్రిక వాళ్ళు అడిగితే నేను నడుపుతా కారణం ఎంజీఆర్ నేను దేవుడిగా పరిగణించాను, ఆయన పాటలన్నీ కూడా రోజు పెట్టి బైక్ లో పెట్టి అక్కడ అందరికి వినిపిస్తాం కోసం ఈ అవకాశం లభించింది టీ కొట్టు పెడతాం వల్ల అని చెప్పాడు ఆయన. సరే ఏదేమైనా ఆయన కూడా పెద్ద ప్రతిభా సంపత్తులు ఉన్నవాడు కాదు, అనుభవం ఉన్నవాడు కాదు. అనుభవం అంటే కొద్దిగా ఉంది కానీ ఇంతకాలం చేస్తాం వలన ఆ పన్నీర్సెల్వం దగ్గర వీళ్ళంతా నాయకులంతా చేస్తారు అన్న. ఇప్పుడు డిఎంకేలో ఖాళీ లేదు, స్టాలిన్ అక్కడ నుంచి ఒక హైరార్కీ ఉంది. ఇక్కడ ఆ హైరార్కీ బ్రేక్ అయిపోవటం వల్ల ఈ బయట ఉన్న నాయకులంతా దాంట్లో చేస్తే అది మళ్ళీ బలోపేతం అవుతుంది. మిగతా ఈక్వేషన్స్ కూడా మాట్లాడదాం. గౌతమ్ గారు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీ విశ్లేషణ అంటే పార్టీ గురించి తర్వాత మాట్లాడదాం, కాంగ్రెస్ పార్టీ కాదు. కానీ ఒకటి ఏమిటంటే జయలలిత గారు తర్వాత ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయనకి ఒక రాజకీయ అనుభవం ఉంది, ఖచ్చితంగా రాజకీయ అనుభవం ఉంది. స్వతంత్రంగా యాక్ట్ చేయలేకపోయినా ఇవాళ నుంచి కొంత కాలంలో స్వతంత్రంగా యాక్ట్ చేసి అడ్మినిస్ట్రేషన్ నడుపుకోగలిగిన కెపాసిటీస్ ఆయనకు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అనుభవం ఉంటుందా, కెపాసిటీస్ ఉన్నాయి, స్కోప్ ఉంటుంది, స్కోప్ కూడా ఉంది. ఎందుకంటే తను ఉన్న ఎమ్మెల్యేల శాతం ఎక్కువ ఉంది, దేవర్ కమ్యూనిటీ బలంగా ఉంది, తనకు ఒక సపోర్ట్ సిస్టమ్ బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. వన్స్ ముఖ్యమంత్రి స్వతంత్రంగా పనిచేస్తాడు ఈయన అనే పవర్ వచ్చిన తర్వాత, ఇంతకుముందు పవర్ సెంటర్ వేరే ఉండే, జయలలిత గారు ఉండే కనుక ఇక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఇతను పవర్ సెంటర్ గా గుర్తించేవాళ్ళు కాదు. బట్ వన్స్ ఇతని చేతుల్లోకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడనేది ఒక అంచనా. రెండోది పార్టీ పరంగా కూడా ఇప్పటికీ శశికళ గారి పేరునే ప్రస్తావిస్తా ఉన్నారు. ఆవిడ రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోయినా కూడా అంటున్నారు, కానీ మొత్తం రాజకీయ వ్యవహారాలు, సీట్ల ఎంపిక, పార్టీ నిర్మాణ వ్యవహారాలు అన్ని కూడా ఆవిడే చూసుకుందని కూడా మనకి విశ్లేషకులు బలమైన దేవర్ కమ్యూనిటీ చెందిన మనిషి కూడా. సో అందుకని శశికళ గారు అండ్ సెల్వమణి మన సెల్వం గారు ఖచ్చితంగా బలమైన రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయాలు కొంచెం నిజంగానే ఎమోషనల్ గా ఉన్నాయి, కాస్ట్ పాలిటిక్స్ ఉన్నాయి,
జయలలిత గారు దాన్ని అధికమించి కూడా వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ బట్ కాస్ట్ కు ఒక పార్టీలు పెట్టుకుని అంటే కులాల పేరుతో రాజకీయ పార్టీలు పెట్టి వేరే కాస్ట్ బేస్డ్ గా పాలిటిక్స్ నడిపే ప్రాంతం కూడా తమిళనాడే. కనుక ఇవన్నీ ఎట్ నుంచి పరిణామాలు దారి తీస్తాయి? ఒక రీజనల్ పార్టీగా రెండు పోలరైజేషన్ అలాగే ఉంటుందా, లేదు మల్టీ పార్టీస్ గా వస్తాయా, లేదా నేషనల్ పార్టీలు ఏమన్నా అవకాశం దొరికి అక్కడ అందిపుచ్చుకుంటాయా? ఇవన్నీ మనం ఇప్పుడే చెప్పకపోయినా మనం నేనైతే ఊహిస్తుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి అండ్ శశికళ అన్నా డిఎంకేని కాపాడుకోవడానికి మాక్సిమం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే అల్టిమేట్ గా పబ్లిక్ రెస్పాన్స్, పబ్లిక్ ప్రజాదరణ, కార్యకర్తల యొక్క మన్నన ఎవరికి ఎక్కువ చేస్తారో అచీవ్ చేస్తారో వాళ్ళు ఉనికిలో ఉండడానికి ఆస్కారం. అంటే యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఎవాళ్ళ అందరూ నాయకులుగా ఫీల్ అవ్వచ్చు, ఇన్నాళ్ళు అమ్మ చాట్లో ఉన్నారు కాబట్టి అందరూ అణిగమనుకుంటారు. వీళ్ళిద్దరికి యాక్సెప్టెన్స్ కూడా ఉంది మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు సెల్వం గారు ముఖ్యమంత్రిగా జయలలిత గారు ఉండగానే చేశారు కనుక ఆయనకు ఒక ముఖ్యమంత్రి యాక్సెప్టెన్స్ వచ్చింది. రెండు శశికళ గారు కూడా జయలలిత గారు పక్కనే నిరంతరం ఉండి అన్ని వ్యవహారాలు చూసుకున్నారు కనుక ఆవిడకి సగం యాక్సెప్ట్. అది మనం చెప్పలేం, అది మనం చెప్పలేం. రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే శశికళ గారికి జయలలిత గారికి సమస్యలు వచ్చిన తర్వాత ఒక సందర్భంలో వీరిద్దరికి రాదని మనం ఎలా చెప్పగలం? కనుక ఖచ్చితంగా సమస్యలు రావచ్చు. కానీ ఇప్పటికైతే ప్రభుత్వానికి ఏమి డోకా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు, మొత్తం వ్యవహారాలన్నీ నడుపుకోగలరు. పార్టీకి కూడా శశికళ గారు జయలలిత పరోక్షంలో చూసుకునేటానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, మనుషులు తెలుసు, జిల్లాలు తెలుసు, అందరూ తెలుసు, ఎందుకంటే వ్యవహారాలు ఆల్రెడీ ఒక 20 ఏళ్ళు ఆవిడ పక్కన ఉండి నడిపారు కనుక. కనుక ఇప్పటికైతే ఇమీడియట్ డిస్టర్బెన్స్ వస్తుందని మనం అయితే నేనైతే అనుకోవట్లా. ఈ ప్రాసెస్ లో ఎప్పుడైతే లీడర్షిప్ ఈగో సమస్యలో లేకపోతే ఎవరైనా ప్రజలను విన్ఓవర్ చేసే సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. శ్రీనివాస్ గారు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? బలమైన ప్రతిపక్షం ఉంది డిఎంకే, సరే ప్రస్తుతానికి అధినేత ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నారనుకోండి కరుణానిధి, కానీ స్టాలిన్ కూడా అంతే చాకచక్యంగా ఆలోచించగలరు, మూవ్స్ తీసుకోగలరు. అయితే ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉన్నట్టే కనిపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం. కానీ ఈ అన్నా డిఎంకేలో మాత్రం తర్జన భర్జన ఖచ్చితంగా ఉండొచ్చా, కొంత అయోమయం ఉండొచ్చా? డెఫినెట్ గా ఉంటది. అన్నా డిఎంకే అంటే జయలలిత పోయిన తర్వాత అన్నా డిఎంకేలో ఆ స్థాయి నాయకులు ఎవరు లేని కారణంగా ఉండే పరిస్థితి లేదు. శశికళ కుటుంబం కాదు. ఇప్పుడు చర్చ ఇప్పుడు మొదలైతే అసలు నిన్నటి యొక్క ప్రత్యేకత చూడండి మీరు, శశికళ అంతిమ సంస్కారం చేయాల్సిందేది. సుధాకర్ దత్తపుత్రుడు ఉన్నాడు, ఒకసారి వన్ దత్త తీసుకున్న తర్వాత సుధాకర్ చేయాల్సిన పని ఆ శశికళ దత్తని ఆమె క్యాన్సిల్ చేశారు, ఆఫీషియల్ గానే దత్తని క్యాన్సిల్ చేశారు. ఈ పరిస్థితి ఆమె కుటుంబమే కాదు క్యాన్సిల్ చేసిన, దత్తపుత్రుడు తీసుకున్న ఆయనతో చేయించకుండా శశికళతో ఆమె చేయడం అంటే ఎక్కడో ఒక చోట ఆ రిఫ్ట్ బయటకు వస్తుంది. శశికళను ఎవరు కూడా ఆమె పెత్తనాన్ని ఎవరు ఒప్పుకోరు పార్టీలో. అలా అని ఈ ఇప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తప్పనిసరిగా ఆయన వీక్ పర్సనాలిటీ, కమాండబుల్ పొజిషన్ లో ఉన్నాడు. యాక్సెప్టెన్స్ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడాను ఏ కొద్ది మంది 10 మంది మాత్రం ఏవో 10-11 మంది బయటకు వస్తే చాలు, అక్కడ కాచుకొని ఉంటది. 20 నెంబర్ డిఫరెన్స్ ఇప్పుడు ప్రతిపక్షానికి అధికారానికి, 20 ఇబ్బంది. సో ఆ ఎన్ని 10-11 మంది బయటకు వచ్చేస్తే డిఎంకే బయటకు వచ్చే పరిస్థితి ఉంటది. అయితే ఇప్పుడు ఇంత ఇమీడియట్ గా జరిగే అవకాశం లేదు. ఎక్కడైతే కుటుంబంలో వారసులు రాజకీయాలు కొత్త అయినప్పటి కూడాను ఆ యొక్క ఆక్యుపై చేస్తే ఆ స్పేస్ ని కొద్ది ఇంటెలిజెంట్ గా వ్యవహరిస్తే ఆ పార్టీ ఆ ప్రభుత్వం నడుస్తాయి తప్ప. నవీన్ పట్నాయక్ ఆయన ఇంటెలిజెంట్ ఇంటెలెక్చువల్ బాగా నీతిగా ఉన్నటువంటి వ్యక్తి, బిజు పట్నాయక్ వారసుడుగా యాక్సెప్టెన్స్ 3-4 సార్లు అయిపోయింది. ఆ రకంగా పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు ఉన్నట్టయితే వారిలో ఆ కెపాసిటీ ఉంటే డెఫినెట్ కంటిన్యూ అవుతారు. ఎంజి రామచంద్ర భార్య జానకి రామచంద్ర ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది, నిలబడిందా? కెపాసిటీస్ లేకుంటే ఏ కుటుంబంలో కూడా అవకాశం ఉన్నా గానీ వాళ్ళు కంటిన్యూ కాలేరు. అప్పుడు ఎంజీఆర్ తర్వాత పార్టీని టేకప్ చేసిన వాళ్ళు నడిపించిన జయలలిత లాగా మరొకళ్ళు లేరు లేరు అన్నది. కాబట్టి ఆ కుటుంబం మీద ఉన్నప్పుడే భక్తి ఉంటది. అది తెలుగులో అంటారు చూడండి, రాజు కుటుంబంలో అయినా గానీ వాళ్ళు మట్టానికి పోతా ఉంటారు, రాజు పోయిన తర్వాత ఎక్కువ బోరని చెప్పి. ఆ రకంగా ఆ కుటుంబంలో మెయిన్ పర్సన్ పోయిన తర్వాత ఆ పార్టీకి నడిపే సత్తా ఉన్న కుటుంబ సభ్యులు లేకుంటే, లేదా పార్టీలో ఇంటిగ్రిటీ కోసం పరితపించి నడిపే కెపాసిటీ ఉన్న ఆల్టర్నేటివ్ నాయకుడు లేకుంటే ఆ పార్టీ నిలబడవడు. అనేక మనం ఉదాహరణలు చూసినాం దేశ రాజకీయాల్లో. ప్రాంతీయ పార్టీలో ఆఫ్టర్ ఎన్టీఆర్ ఆ కుటుంబం నుంచి ఎవరు రాలేదు, చంద్రబాబు కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూ కాలేదు. అది కూడా డిఫర్ అయ్యి మళ్ళీ కొత్త పార్టీ పెట్టుకొని లక్ష్మీ పార్వతి నిలబడలేకపోయింది.
ఆ రకంగా జాతీయ రాజకీయాల్లో ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు ఎక్కువ కాలం ఆ కుటుంబం నుంచి లేనప్పుడు ఎక్కడ ఉండవు ఓన్లీ ఫ్యామిలీ హోల్డ్ ఉన్న పర్సన్స్ లీడ్ చేస్తే తప్ప కాబట్టి అక్కడ స్పేస్ పొలిటికల్ పార్టీగా నేషనల్ పార్టీస్ కుండే అవకాశం ఉంటుంది मन మిత్రులు చెప్పినట్టుగా ఇప్పటికిప్పుడు ఏదో ప్రమాదం ముంచుకొచ్చేది లేదు అయితే అధికారం అనేది నాలుక మీద పెట్టినటువంటి బెల్లం లాంటిది మొత్తం ఒకసారి ఏదో రకమైనటువంటి ద్రవం లోపడిపోతూనే ఉంటది అందుకోసమని ఆ రకమైనటువంటి డిఫరెన్సెస్ పార్టీలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకు వస్తే ఆ రకమైనటువంటి ఆ అభిప్రాయాలు పెరిగితే మాత్రం మనం ఎవరం ఆపలేము నెంబర్ 1 రెండోది ఏందంటే వీళ్ళు ప్రజలలకు చొచ్చుకొనిపోయి ప్రజలతో మమేకమై ప్రజలకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలల్లో వీళ్ళకు ఉన్నటువంటి శక్తిని ప్రూవ్ చేసుకోగలిగితే వీళ్ళు నిలబడతారు ఐక్యంగా చేసుకోగలిగితే దీనికి మళ్ళీ అంతా పెత్తనాలు పెరిగిపోయి మన శశికళను మరొకరు వచ్చి రాకుండా పోతారు మనిషి అంటేనే కొట్లాటల స్వభావం అని చెప్పేసిన అరిస్టాటిల్ దగ్గర నుంచి చూసుకొచ్చినాము అందుకోసమని ఏదో రకమైనటువంటి వస్తుందని మనం ఊహించాల్సిన అవసరం లేదు కానీ ఒకటి మాత్రం నిజం ఇది ఓల్డ్ రాజకీయాలు అంటే ఈమె 70 నియర్లీ ఆయన 90 అది పోనీ డిఎంకే అన్నది యువ నాయకత్వం అంటే అది 90 సంవత్సరాల నాయకత్వం ఇది 70 సంవత్సరాల నాయకత్వం ప్రజలు కాస్త తక్కువ వయసు ఉంది కదా అని చెప్పేసి ఆదరణ పార్టీగా చేస్తుంది ప్రభుత్వం ఉందిగా చేసిందని యాక్సెప్టెన్స్ ఇచ్చినారు అది ఎంతో దూరం కాలేదు ఒక సంవత్సరం కూడా కాలేదు అందుకోసమని ఈరోజు డిఎంకే కూడా తొందరపడదు డిఎంకే కూడా తొందరపడదు వీళ్ళని ఎన్ని చేస్తే అని జయనిస్తుంది ఇప్పుడు ఏ రకంగా మనం హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించినాం ఏ రోజు కూడా నోరిపలే కానీ ఈ రోజు జరిగినటువంటి గొప్ప పరిణామం ఏంటంటే తమిళనాడులో ఒక ప్రముఖమైన వ్యక్తులు అభిమానించే వ్యక్తులు చచ్చిపోతే చాలా పిచ్చిగా వ్యక్తి ఆరాధన ఇది వ్యక్తి ఆరాధన తోటి రకరకాలుగా విధ్వంసం జరుగుతుంది వాళ్ళ శరీరాలు వాళ్ళు కూడా అందుకోసమని ఇది చాలా గొప్ప పరిస్థితి అనేది మాత్రం నేను నాకు నేను అనుకుంటున్నా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వాళ్ళ స్లోగా ఈ సీఎం గారు చనిపోయిందని చెప్పేసి వాళ్ళకు పెనిట్రేట్ చేయడం ఇవన్నీ చాలా మంచి పరిణామాలే ఏది ఏమైనా తమిళనాడు ఒక పారిశ్రామికమైనటువంటి రాష్ట్రం దాన్ని ఐక్యంగా నడిపినప్పుడు మాత్రమే దేశానికి లాభం దొరుకుతుంది రాష్ట్రానికి లాభం దొరుకుతుంది అంతే తప్ప వాళ్ళ అధికారం కోసం అధికార దాహం కోసం రకరకాల అడదారులు దొక్కితే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా ఉన్నది 17-20 మాత్రమే అధికారం ఎవరికి వద్దు 17-20 మాత్రమే అంతకన్నా టెంప్టింగ్ అవసరం ఇంకోటి ఉంటుందా దగ్గరగా కనిపిస్తున్న అధికారం తీసుకోవాలని ఎవరు ఇంకోటి కూడా ఉంది మిత్రమా ఇక్కడ గమనించాల్సింది డిఎంకే ఉంది నిజమే 90 సంవత్సరాల పెద్ద మనిషి అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి 90 సంవత్సరాల అందుకోసమనే ఇప్పుడు పార్టీ స్ట్రెంగ్త్ అవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలతో మమేకమైన అజెండా పెట్టుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది తప్ప వాళ్ళ పదవుల కోసము వాళ్ళ అవసరాల కోసమో చేస్తే మనం అవునన్నా కాదన్నా ఆంధ్రదేశాన్ని చూసినాం కదా తర్వాత ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి ప్రాంతాలను చూసినాం కదా అందుకోసమని ఈ రకమైనటువంటి పరిస్థితులు అనివార్యంగా ఏర్పడతాయి కానీ ఒకటి మాత్రం నిజం అక్కడ ఈ పూజలకు వ్యతిరేకంగా రకరకాల దీనికి వ్యతిరేకంగా ముందుకు వచ్చినటువంటి హిందూ ఆచారాలకు వ్యతిరేకంగా ముందుకు వచ్చి అన్ని రకాలుగా ముందుకు సాగింది డిఎంకే మనకు తెలుసు దాని కాడ ఉన్నటువంటి రకరకాలుగా ఉన్నటువంటి శక్తుల్ని వెనక కొట్టి వచ్చినటువంటిది మనం అందుకోసమని ఈ రోజు కూడా ఏదో జాతీయ పార్టీలు ఆడేదో మేము పెద్దగా ఇంత పొడుగా అవుతాం అనుకుంటే అది కూడా ఇష్యూ మాట్లాడుతున్నారు సార్ చిన్న బ్రేక్ తీసుకుందాం గౌతమ్ గారు బ్రేక్ తర్వాత జాతీయ పార్టీలు ఎంతవరకు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట లేకపోతే ఏ లోకలోకులు లేకుండా అన్నాడీఎంకి కొనసాగితే అమ్మ ఇచ్చిన పథకాలే మళ్లీ గెలిపిస్తాయా అనే అంశం కూడా మాట్లాడదాం చిన్న బ్రేక్ లైవ్ షోలో బ్యాక్ టు లైవ్ షో నరసింహరావు గారు మరొకసారి సంక్షోభంలో ఉంది అన్నా డిఎంకే అని చెప్పుకోవచ్చా అంటే అనాథ పార్టీ లాగే అన్న మిగిలిపోయిన పరిస్థితి ఉందా ఇవాళ మరోవైపు బలమైన ప్రతిపక్షం అనుకుంటున్నాం కదా అక్కడ కూడా వర్గ పోరాటాలు విభేదాలు కూడా ఉన్నాయి సో ఎవరికి అనుకూలంగా ఉంటాయి ఎవరికి ప్రతికూలంగా ఉంటాయి ఈ నేపథ్యంలో కమల్నాథులు ఎటువంటి వ్యూహం తీసుకుంటారు అంతంత మాత్రంగా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి
మొత్తం అక్కడ రాజకీయ ముఖచిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీల పట్ల పూర్తి అవగింపు ఉంది, జాతీయ పార్టీల పట్ల వ్యతిరేకత ఉంది, విరోధ భావం ఉంది అక్కడ. మొన్న కాంగ్రెస్ పార్టీకి కరుణానిధి 37 సీట్లు ఇచ్చాడు, 37 సీట్లు తను పరిమితం చేసుకుని తను 180 సీట్లు పొడి చేశాడు. 180 సీట్లు పొడి చేస్తే వాళ్ళు అతను 89 సీట్లు అతను గెలిచాడు. వీళ్ళకి 37 సీట్లు ఇస్తే 4 సీట్లే గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ డిఎంకే ఓట్లంతా ఏమయ్యారు, వాళ్ళకు ఓటేశారంటే వాళ్ళంతా అన్నా డిఎంకే ఓటేశారు. అందువల్ల అన్ని చోట్ల ఆవిడ గెలుస్తూ ఉన్నా లేకపోతే కాంగ్రెస్ ఇవ్వకుండా తన్నే పొడి చేస్తే తన గ్యారంటీ గెలిచేవాడు. కానీ అన్ని సర్వేలు కూడా వచ్చినాయి అతనే గెలుస్తాడని. కానీ కాంగ్రెస్ కి స్థూలదే అంత పెద్ద రాజకీయ చతుడు ఒక పెద్ద పొరపాటు. జాతీయ పార్టీలు అంటే పూర్తి ఆవగింపు ఉంది అక్కడ. జాతీయ పార్టీని ఆదరించే ప్రశ్న లేదు తమిళనాడులో, జాతీయ పార్టీ స్థానమే లేదు. బీజేపీ సొంతగా పొడి చేస్తే 2% కూడా రాల మన ఓట్లు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చాక కూడా వాళ్ళు ఓడిపోయారు. ఈయన బలపరిచాక కూడా ఆయన వాళ్ళకి ఓట్లేదు ప్రజలు. ఇక తమిళనాడులో ఉన్న పరిస్థితి మొట్టమొదటి తమిళనాడు లో ద్రవిడ స్థానం ఉద్యమం సాగింది. ఇది మాది సపరేట్ ఐడెంటిటీ, వాళ్ళు మేము సపరేట్, అసలు భారతదేశంతో మాకు సంబంధం లేదు, మా ద్రావిడ సంస్కృతి, ద్రావిడ భాష, ద్రావిడ జాతి అని వాళ్ళు చెప్పారు. మొట్టమొదట ప్రజలందరూ కూడా ఉత్తేజపరిచారు, ఉత్తేజపరిచారు ప్రజలందరూ కూడా ఎప్పుడో గెలిపించారు వాళ్ళని. డిఎంకే పార్టీని మొట్టమొదటిగా కాంగ్రెస్ ఓడించి గెలిపించింది అక్కడే ఆ రాష్ట్రంలోనే. అలాగే వాళ్ళు వాళ్ళు చెబుతుంటారు 2005 నాటి కావ్యాలు ఉన్నాయి మాకని. శిల్పాధికారం అన్నది, మణిమేకలు అన్నది ఇప్పుడు 2005 క్రితం రాశారు, ఇప్పుడు కూడా అవి అమ్ముడుపోతున్నాయి, ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. గొప్ప సంస్కృతి, గొప్ప భాష అన్నీ ఉన్న ప్రాంతం అది. మా అట్టగే ఇటీవల శ్రీలంకలో జరిగిన తమిళుల మీద జరిగిన ఘోరాలు, తమిళుల మీద జరిగిన హత్యలు, లేక వాళ్ళు వీళ్ళు చాలా దుర్మార్గాలు చేశారు, వాళ్ళు చేశారు, అవన్నీ కూడా ఇక్కడ ప్రజల్లో తీవ్రమైన ఉద్రేకాలను పెంచాయి. తమిళనాడులో కూడా వైకో ఇప్పుడు తమిళనాడు ప్రజలు చాలా ఉద్రేకభరితలు అవుతుంటారు. 91 జయలలిత గెలిచింది, జయలలిత 91 గెలిచినప్పుడు కాంగ్రెస్ కరుణానిధి 2 సీట్లు వచ్చినాయి. అట్టగే మళ్ళీ 2000 తర్వాత కరుణానిధి గెలిచి 96 కరుణానిధి గెలిస్తే ఇప్పుడు 4 సీట్లు వచ్చినాయి. నా అంటే ప్రజలంతా కూడా చాలా తీవ్రమైన ఉద్రేకాలకు లోనవుతుంటారు. గబుక్కులు అట్నిక్ సీట్లు మారుతుంటారు. చాలా స్టీప్ ఎమోషన్స్ ఉన్న వ్యక్తులు వాళ్ళు. అందువల్ల వాళ్ళని రెచ్చగొడతాం అనేది చాలా సులభం. వాళ్ళ రాజకీయ అధికారం కోసం కానీ మరో దాని కోసం కానీ వాళ్ళ రెచ్చగొడతాం. వాళ్ళ జాతీయ పార్టీలు నిడదాకా కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ ఉండేది, బలమైన కమ్యూనిస్ట్ పార్టీలు ఉండే అక్కడ, బలమైన ఇంకో ఆ రెండు అయ్యే పెద్ద బలంగా ఉండే వాళ్ళ పార్టీకి స్థానం లేదు. స్థానం లేనప్పుడు వాళ్ళ ఎవరైనా సరే రెచ్చగొట్టడం, ద్రవిడ భాష, ద్రవిడ సంస్కృతి, మన సపరేట్ ఎంటిటీ కావాలని వైకో లాంటి వాళ్ళు రెచ్చగొడతాం అనేది వాళ్ళ సులభం. మొన్నంటే జయలలిత ఉంది, ఆయన అణిచి వేసింది, ఆ వాయిస్ రాకుండా చేసింది. వాళ్ళు అటువంటి నాయకులు లేరు అక్కడ. అందువల్ల ద్రవిడ భాష మనం సపరేట్ ఎంటిటీ కావాలి, మన ప్రత్యేక ప్రతిపత్తి కావాలి, మనం ఈ దేశంలో భాగంగా ఉండాలా లేదా మనం నిర్ణయించుకోవాలి, మన మీద వీళ్ళు కేంద్రంలో ఇట్లా రకరకాల ఆంక్షలు పెడతాం, మనని బాధ్యసగా చూస్తూ మనం అంగీకరించకూడదు అన్న భావన కనుక వాళ్ళ కలిగిస్తాం, ప్రేరేపించడం, ఉద్రేకాలు ప్రేరేపించడం చాలా సులభమైన విషయం. ఆ సులభమైన విషయాన్ని ఎవడో ఒక రాజకీయ నాయకుడు అనే చేత పుచ్చుకుంటాడు వైకో గారి ఎదురు చూసేవాళ్ళు. అందువల్ల ఈ రాజకీయ పార్టీలు కూడా, మెయిన్ రాజకీయ పార్టీలు కూడా అన్నా డిఎంకే డిఎంకే కూడా ఎవరో అట్ట మాట కాదనలేవు. నా మనం కలిసి ఉండాలి, మనం అంతా కలిసి ఉండాలి అనలేవు, పూర్వంలాగానే ఉండాలి మనం అని ఎవరు అనలేవు. అందువలన ఇట్లాంటి ఉద్రేకాలు రెచ్చగొట్టాక వాళ్ళ వర్జిన్ స్థాయి లాగా ఉంది అక్కడ తమిళనాడులో. అందువలన ఎట్లాంటి ప్రమాదమైనా జరగవచ్చు, అంటే వాళ్ళకు వాళ్ళు జరగపోవచ్చు. ఒక 1-2 ఏళ్లలో వాళ్ళ అక్కడ మోడీ కూడా బలహీనం అయిపోయాడు. మోడీ మొన్న ఉన్నంత బలంగా లేడు, నోట్ల రద్దు తర్వాత మోడీ ప్రభుత్వం పూర్తిగా బలహీన పడిపోయాడు. ఒక నాయకుడు ఉన్నాడు మోడీ, ఒక దృఢమైన నాయకుడు, దేశానంతా కలిపి ఉంచగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు అన్న భావం నిన్నటిదా కలిగించాడు. వాళ్ళు అతను ఎట్లా చెప్తాం అంటే కేవలం మనం అనుకోవడమేనా లేకపోతే దానికి ఆధారం ఏంటంటారు బలహీన పడ్డాడు? ఇప్పుడు సపోజ్ ఎన్నికలు తీసుకుంటే కొన్ని ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అతను ప్రజల్లో అతను చేసింది పెద్ద పొరపాటు. ఎవరిని కన్సల్ట్ చేయకుండా, తన మంత్రివర్గ సహచరులను కూడా కన్సల్ట్ చేయకుండా కుట్రలాగా చేశాడన్న విషయం ప్రపంచం అంతా వెల్లడైంది. ఆ మంత్రివర్గ సహచరులు చెప్పారు, వెంకయ్యనాయుడు గారే ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు కూడా తెలియదు అప్పుడు దాకా అక్కడికి వెళ్ళేదాకా అని. అతను ఒంటరిగా తీసుకున్న నిర్ణయం అనేది ప్రపంచంలో మీడియా అంతా ఘోషిస్తుంది. ఆ తర్వాత దాన్ని పంచాయతీ ఎన్నికలు అక్కడెక్కడ కాసిన కోసం గెలవచ్చు, బెంగాల్లో మరి తుడిచిపెట్టిపోయారు, చాలా చోట్ల జరుగుతున్న స్థానాల్లో గెలిచారు, అది పెద్ద లెక్క కాదు. కానీ రేపు ఉత్తరప్రదేశ్ లో కూడా ఓడిపోతే, పంజాబ్ లో కూడా ఓడిపోతే ఈయన్ని దేశం తిరస్కరిస్తుందని అర్థం. అంటే ఇప్పుడు ఆయన కన్నా మంచివాడు ఎవరు లేడు. కాంగ్రెస్ పార్టీ ఎట్టగో శిథిలమైపోయింది, భూస్థాపితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. తమిళనాడులో పుంజుకునే అవకాశం ఎటు పరిస్థితిలోనే లేదా కాంగ్రెస్ పార్టీకి?
అసలు పుంజుకునే అవకాశం కాదు. కరుణానిధి నెత్తి మీద పెట్టుకుని వీళ్ళకి 37 సీట్లు ఇస్తే 4 సీట్లు గెలిచారు వాళ్ళు. కరుణానిధి ఏమో తనకి ఇచ్చిన సీట్లు 60% గెలిచాడు. వీళ్ళేమో అక్కడ వీళ్ళకి కాకుండా కరుణానిధి పోటీ చేస్తే మొత్తం గెలిచేవాళ్ళు. అందువల్ల వాళ్ళ తమిళనాడు పరిస్థితి చాలా వాళ్ళ మనం ఊహిస్తే చాలా తీవ్రమైన పరిస్థితి. అక్కడ ఎవరైనా రెచ్చగొట్టే ఆస్కారం ఉన్న ప్రాంతం అది. ఎవరైనా రెచ్చగొట్టచ్చు, రెచ్చగొడతారు సరే. అది కేంద్రంలో పెద్ద నాయకుడు ఉండి, బలమైన నాయకుడు ఉండి, లేక బలమైన పార్టీ ఉంటే రెచ్చగొడితే చెప్పాలంటే అన్నాడీఎంకే బలహీన పడినా దాన్ని బలంగా మార్చుకునే పరిస్థితి ఉన్న పార్టీలు కూడా లేవు. ఒక రకంగా చెప్పాలంటే దాని నుంచి లబ్ధి పొందే వాళ్ళు లేరు. లబ్ధి పొందాలంటే కొత్త మార్గాలు వెతుక్కోవాలి, కొత్త పుంతలు తొక్కాలి, ప్రజలు ఇంకా ఉద్రేకాలు రెచ్చగొట్టాలి. అంతే తప్ప ఇప్పుడు ఉన్న మార్గాల్లో వాళ్ళు పయనిస్తూ ఉన్నది సాధ్యం కాదు. గౌతమ్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి చాలా క్లియర్ గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గురించి తర్వాత మాట్లాడదాం, ముందు తమిళనాడు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. తమిళనాడు రాజకీయాలను మనం గమనిస్తే రెండు ప్రాంతీయ పార్టీలు, రెండు స్టాల్ వర్డ్స్ మొన్నటి దాకా ఉన్నారు. అయినా కూడా పిఎంకే లాంటి పార్టీ, రామదాస్ పార్టీ చాలా బలంగా ఒక ప్రాంతాల్లో కొంత పుంజుకుని, అంటే ఒక కమ్యూనిటీ బేస్డ్ గా కొన్ని మూడు నాలుగు జిల్లాల్లో బాగా పనిచేసింది. విజయకాంత్ లాంటి పార్టీ కొన్ని ఓట్లు కొన్ని సీట్లు వచ్చే ఒక సందర్భంలో, ఇప్పుడంటే అతను మొన్న ఒంటరిగా పోటీ చేసి పొత్తులో ఉన్నా అతనికి ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా ఉండే అప్పుడు. సో ఇప్పుడు తమిళనాడు మనం ఐడెంటిటీని మనం దృష్టిలో పెట్టుకుంటే అక్కడ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, ఏది రెండు పార్టీలని కాకుండా మనం పుంజుకోవాలి, మనం క్యాప్చర్ చేయాలనేది అటు రామదాస్ వైపు నుంచి, టి విజయకాంత్ వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి వస్తాడు అనే ప్రాంతం. ఇప్పుడు అజిత్ అనే క్యారెక్టర్ ఒకటి అన్నాడీఎంకేతో ముడిపడి చర్చ నడుస్తుంది. కనుక వీటన్నిటిని, ఈ స్పేస్ ని డిఎంకే అయితే ఇప్పటికి ఇప్పుడుగా ఎవరు చేసేది లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక స్ట్రక్చర్, ఒక లీడర్షిప్, స్టాలిన్ వాళ్ళకి ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒకటి ఉంది ప్రాంతీయ పార్టీ బలమైన కొంత వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి కదా కూడా లేదు. అది అన్ని తొలగిపోయాయి. స్టాలిన్ అఫీషియల్ గా ప్రకటించాడు లేదు, స్టాలినే నా వారసుడు అని ప్రకటించాడు. కనుక మొన్న స్టాలిన్ నాయకత్వంలోనే ఎలక్షన్స్ కూడా చేశారు. కనుక డిఎంకే కి ఇప్పుడు మనం పెద్దగా చర్చించుకునేటంత విభేదాలు గానీ, అక్కడ ఏదో పెద్ద స్ప్లిట్లు గానీ వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఓన్లీ స్పేస్ ఏదైనా ఉంటే అది ఏ డిఎంకే లో ఇంటర్నల్ గా ఉండటం, అధికార మార్పిడికి ఏమైనా ప్రయత్నం చేయొచ్చు. పబ్లిక్ లో ఎమోషన్, జయలలిత మీద ఆల్రెడీ మరణం తర్వాత ఏ రాజకీయ పార్టీ అలాంటి తప్పుడు పని చేయదు, చేయదు. తప్పుడు పని కూడా అవుతుంది అది ఇతరుల దృష్టిలో. కనుక అలా చేయరు. ఓన్లీ ఏఐడిఎంకి మధ్య ఏమైనా విభేదాలు వస్తాయా, లేదు మధ్యలో ఏఐడిఎంకే స్పేస్ ని వేరే వాళ్ళు ఎవరైనా ఇంకో ప్రాంతీయ పార్టీ లాక్కెళ్తారా, అతనికి కరిష్మా ఏంటి, అతనికి స్ట్రాటజీ ఏంటి, కమ్యూనిటీ బేస్ ఏంటి, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం ఇప్పుడు చెప్పలేం. వేరే జాతీయ పార్టీలకి ఇప్పటికి అయిపోవటం ఏం లేదు. ఇప్పుడు 40 అయింది, 30 అయింది అక్కడ జాతీయ పార్టీ లేకుండా పోయి. అంతకుముందు కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడు ఏం పెద్దగా కొత్తగా ఇవాళ అయిపోయి నిన్న బాగుండి ఇవాళ అయిపోవటం కాదు కదా. దీనికి ఒక 20-30 ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండే పర్సంటేజ్ ఓట్లు, లేకపోతే సీట్లు పొత్తులు అలా ఏమి నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీకి అవి కూడా పోతాయనే పెద్ద పరిస్థితి కూడా ఏం లేదు. అదనంగా వస్తే రావటమే తప్ప వచ్చింది పోయేది. రెండు రెండు వాదనలు నడుస్తున్నాయి. ఒకటి ఏఐడిఎంకే లో నాయకులు, లేకపోతే ఇంకో పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీలో స్కోప్ ఉంది కాబట్టి ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐడిఎంకే లోకి, బీజేపీలోకి వెళ్లే పరిస్థితి. కొన్ని ఊహలు కొన్ని ఊహలు ఏమంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు స్టాల్వర్డ్స్ రాజాజీ లాంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద స్టాల్వర్డ్స్ మోపనర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ పెద్ద పెద్ద రాజకీయాలు తమిళనాడు నుంచే చేశారు. కనుక ఖచ్చితంగా దానికి రూట్స్ ఉన్నాయి, ఆ స్పేస్ కూడా ఉంది. ఎప్పుడైనా అది మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి ఏదైనా ఇది కనుక ఇదైతే బ్రేక్ అయితే, ఈ ఎమోషన్స్ అన్ని బ్రేక్ అయితే కాంగ్రెస్ కూడా పుంజుకోవచ్చు. ఎందుకంటే అలాంటి అవకాశం ఉంది. పుంజుకోకపోవడానికి కూడా అవకాశం ఏమి లేదు. అక్కడ దళపలేస్ అనేది నేను అంగీకరించాను, ఎందుకంటే అక్కడ లీడర్షిప్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంటుంది, అన్ని ఉన్నాయి, దానికి ఒక హిస్టరీ ఉంది అక్కడ. కనుక అవకాశం ఉంది. అలాగే బీజేపీ కూడా అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే సెంట్రల్ అధికారంలో ఉంది బీజేపీ. ఇప్పుడు మోడీ గారితో ఏఐడిఎంకేలో ఒక సెక్షన్ దాంతో ర్యాలీ అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు, అట్లా కూడా బీజేపీకి స్పేస్ దొరకవచ్చు. కనుక మనం ఎనలైజ్ చేసేటప్పుడు బీజేపీ కాంగ్రెస్ అసలు స్పేస్ లేదు తమిళనాడు. మీ పార్టీ అధ్యక్షుడిని ఏమైనా మారిస్తే ఉపయోగం తిరునావకరస్, ఇప్పుడున్న తిరునావకరస్ ఒకప్పుడు మరి జయలలిత గారితో చాలా క్లోజ్ గా ఉండే నాయకుడు, చాలా ఎక్స్పీరియన్స్డ్ లీడరు, ఒక 40 రాజకీయాల్లో ఉన్నాడు, చాలా యాక్సెస్ ఉన్న లీడర్, అందరితో పరిచయాలు ఉన్న నాయకుడు, చాలా సౌమ్యుడు, మంచివాడు, చాలా క్యాపబుల్ పర్సనాలిటీ. సో తమిళ ఐడెంటిటీ ఉంది అతనికి కూడా బాగా. కనుక అతను కెపాసిటీ సరిపోతాయి. మొన్నే పెట్టారు అతను, పైగా 3-4 నెలలు అయింది. కనుక ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇమీడియట్ గా లీడర్షిప్ ని మార్చే పరిస్థితి లేదు. సో కాకపోతే ఇవన్నీ చూసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా
ప్రజల ఆదరణ అల్టిమేట్ గాండి నిజంగా ప్రజల ఆదరణ అటు వైపు డ్రైవ్ చేసుకోవాలి తప్ప కొంతమంది ఎమ్మెల్యేల్ని కొంతమంది లీడర్ల్ని టక్టక తీసుకుని బోర్డు పెట్టేసినంత మాత్రాన ప్రజలు ఆమోదించేస్తారని కూడా మనం చెప్పలేం ప్రజలు ఆమోదించకపోయినా టెక్నికల్ గా ఇప్పటికిప్పుడు అయితే అధికారాన్ని తీసుకోవచ్చు కదా ఏమ లేదు అట్లా కూడా ఏమ లేదు డిఎంకే కి టెక్నికల్ గా అయితే ఇప్పటికి సంపూర్ణ మెజారిటీ ఉంది డిఎంకే ఇప్పటికిప్పుడు 6 నెలల దాకా మనం ఏం ఆలోచించాలి శ్రీనివాస్ గారు నిన్న ప్రధాని వచ్చారు పరామర్శించారు శశికళను అలాగే పన్నీర్ సెల్వాన్ కూడా ఒక భరోసా ఇచ్చారు నేను ఉన్నాను అండగా మీరు ఏం కంగారు పడొద్దు అని ఇది నిన్నటికున్న పరిస్థితి కానీ రాజకీయ వ్యూహాల పరంగా చూస్తే బీజేపీ తమిళనాడులో తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఏమన్నా ఉందా డిఫరెంట్ గా ఒక పార్టీగా జాతీయ పార్టీగా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఒక వ్యూహం ఉంటది ఆ ప్రాంతాల్లో పార్టీ పెంచుకోవాలని ప్రయత్నం జరుగుతుంది అయితే ఇది సందర్భం కాదు అక్కడ కల్చర్ మొదటి నుంచి కూడా అన్నా డిఎంకే కావచ్చు లేకుంటే జయలలిత గారు కావచ్చు బీజేపీ తోని మోదీ గారితోని అనేక రాజకీయంగా చాలా రెసిప్రోకేటివ్ గా ఉన్నారు సలహాలు ఇచ్చుకోవడం సమర్థించుకోవడం అన్ని కూడా చూస్తాము కాబట్టి ఈ ఆ స్పేస్ అక్కడ ఖాళీ అయినాడు భారతీయ జనతా పార్టీకి అక్కడ బలం పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటది మొన్నటి ఒక ఎలక్షన్ చూస్తాం మనం దేశం మొత్తంగా కూడా సౌత్ ఇండియాలో ఈస్ట్ ఇండియాలో బీజేపీ లేదు అనే ఒక చర్చ మొదలైనప్పుడు కేరళ ఎలక్షన్ చూసినాం మనం అస్సాం ఎలక్షన్ చూసినాం మనం బీజేపీ అక్కడ బలం లేనటువంటి నాన్ హిందీ స్టేట్ అది కూడాను పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ చూసినాం కూడా జీరో ఉన్నటువంటి స్థాయి నుంచి నేరుగా 6.7% ఓట్స్ పోల్ చేయడం షేర్ చేసుకోవడం జరిగింది అలాగే అక్కడ కూడా స్పేస్ వస్తుంది మేము మా యొక్క ఆ 7 రాష్ట్రాల ప్రయత్నాలు టార్గెట్ లో తమిళనాడు ఉన్నది కేరళ ఉంది ఈ కోర్ డెఫినెట్ గా అక్కడ బలం పెంచుకునే ప్రయత్నం ఉంటది అయితే పార్టీని చీల్చి గవర్నమెంట్ పడగొట్టి అక్కడ అధికారం చేపట్టాలనే మా ఆలోచన ఉండదు అది మంచి పద్ధతి కాదని బీజేపీ నమ్ముతుంది డెఫినెట్ గా మా ప్రయత్నం మేము చేసుకుంటూ పోతాం అక్కడ కలిసి ఉంటామా అన్నాడీఎంతోని సహకరించుకుంటామా అనేది దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ పార్టీగా డెఫినెట్ గా అక్కడ బలపడానికి మేము ప్రయత్నం చేస్తాం అక్కడ స్కోప్ కూడా ఉంది నిన్నటి వరకు ఉన్నటువంటి ఒక సినారియో వేరు ఇవాళ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నూక్ అండ్ కార్నర్ చాలా నీడీ పూర్ పీపుల్ కి సేవలు అందించే అవకాశం ప్రజలకు విశ్వాసం కలిగింది కాబట్టి ఐ డిఫర్ విత్ విశ్వాసం కలిగిందంటే అది మీ వైపు కలిగిందని కాదు కదా ప్రాంతీయ పార్టీ సమస్య వస్తే మీకు అనుకూలంగా మారాలి అంత బలం మీకు ఉండాలి రిషి గారు ఒక విషయం అమ్మగా జయలలిత గారి యొక్క నాయకత్వానికి ప్రజలు ఎందుకు ఇది చేసినారు డైరెక్ట్ గా హిట్ చేసిన ఆమె తీసుకున్న స్కీమ్లన్నీ కూడాను పూర్ ఫ్యామిలీస్ కు అట్రాక్ట్ అయ్యే విధంగా వాళ్ళకి లాభం జరిగే విధంగా ఆమె తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళు సంతృప్తి అట్లా మీ పార్టీ నడిపించగలిగే నాయకుడు ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా కనబడుతుంది మళ్ళా ఆ రాష్ట్రంలో కూడాను డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల కారణంగా పథకాల కారణంగా నిర్ణయాల కారణంగా ఆ రాష్ట్రంలో కూడాను నిరుపేద కుటుంబాలకు కూడా లాభం జరిగే విధంగా ఈ యొక్క పరిపాలన కొనసాగుతుంది కాబట్టి అక్కడ కూడాను ఆ యొక్క ప్రజల మనసులో ఒకనాడు 71-72 ఇందిరాగాంధీ పేరెట్లయితే ఉండేనో అమ్మ తప్ప ఇంద్రమ్మ తప్ప వేరే పేరు లేకుండే ఈ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా పేరు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా పేరు అత్యంతగా ఆదరణ పొందినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ తర్వాత మోదీ మాత్రమే ఇవాళ ప్రతి కుటుంబంలో చాలా 100 ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి దీని గురించి నరసింహరావు గారితో మాట్లాడదాం అంతకన్నా ముందు ఎలమంచిల శివాజీ ఉన్నారు మాజీ ఎంపీ వారి విశ్లేషణ ఒకసారి చూద్దాం నమస్కారం శివాజీ గారు నమస్కారం సార్ నెక్స్ట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు దీంట్లోకి వెళ్ళబోయే ముందు కొంచెం గత చరిత్రను కూడా ఒక తడవ మనం పునరాలోచన చేయడం అనవసరం ఒక అవసరం సింహావలోకనం చేయడం ఎలాగంటే 1963-64 మధ్యలో జవహర్లాల్ నెహ్రూ సిక్ అయ్యి హైదరాబాద్ లో రాజభవన్ లో శ్రీజవరం లో ఉంటాడు వారం రోజులు అప్పుడు కామరాజ్ నగర్ వచ్చి ఆయనకు ఒక విన్నపం చేస్తాడు ఏంటంటే ఇక్కడ డిఎంకే పార్టీకి 15 స్థానాలు ఉంది లోగడ 62 ఎన్నికల్లో 57 ఎన్నికల్లో ఇవాళ వచ్చేసేపటికి వాళ్ళకి 50 అయింది ఇది ఎలాగుంటే డిఎంకే వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది అందుకని నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ పనికి వెళ్తానంటే అప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు చేశాడు ఆయన్ని అప్పుడే కామరాజ్ నగర కామరాజ్ ప్లాన్ అనే 11 వచ్చింది అయిన తర్వాత 67లో కామరాజ్ చోడు సహా కాంగ్రెస్ అంతా ఓడిపోయినాక గత 50 ఏళ్ళు బట్టి మళ్ళీ కాంగ్రెస్ అక్కడ మళ్ళీ పునరుజ్జీవనం జరగల ఎవరో ఒకళ్ళ పంచన ఉంటుంది డిఎంకే పంచనో ఏడిఎంకే పంచనం ఉంటుంది చెప్తే జరగల ఈ నేపథ్యంలో 2 రీజనల్ పార్టీస్ గట్టిగా ఉన్న ఎక్కడైనా సరే నేషనల్ పార్టీకి స్థానం ఉండదు అది వాస్తవం మన చరిత్ర తెలియలేని విధంగా రుజువు చేసింది వివిధ రాష్ట్రాల్లో మన యూపీలో కానీ లేకపోతే బీహార్ లో కానీ ఇటువంటి చోట ఈ పరిస్థితుల్లో పురణ పరిస్థితుల్లో ఏం కావాలి పడుతుందనేది ప్రశ్న
ఇప్పుడున్న పరిస్థితుల్లో జరగబోయేది ఏంటంటే నాకు అనిపించేది బీజేపీ మే ట్రై టు ఫిష్ ఇన్ ది ట్రబుల్డ్ వాటర్. కానీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే సౌత్ లో బీజేపీకి పెద్ద స్థానం ఉండదు. మేబీ ఈ పార్టీని హైజాక్ చేసి చేసుకుందాం అంటే ఏదో కర్ణాటక దాకా తూతు మంత్రంగా అవుతుందా కానీ దానికి పార్ట్ కోరు లేకపోతే ఒక పాలసీ ఫిలాసఫీ ఉన్న క్యాడర్ బేస్డ్ గా రావడం సాధ్యమయ్యే పని కాదు. ఈ పరిస్థితుల్లో రెండో డైమెన్షన్ ఏంటంటే రీజనల్ పార్టీ అనేది ఎప్పుడు కూడా దాంట్లో లీడర్షిప్ వారసత్వంగా ఫ్యామిలీ మెంబర్స్ ని ఆమోదిస్తుంది కానీ ర్యాంక్ అండ్ ఫైల్ బయట ఆమోదిస్తుంది. అందువలన శశికళ గాని ఇంకోళ్ళు గాని లీడర్షిప్ కి ఆమోదిస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. కాకపోతే తాత్కాలికంగా శశికళని జనరల్ సెక్రటరీ చేసి మన్ని పన్నెండు సెలవులు ముఖ్యమంత్రికి పెట్టి ఎనగమాల ఆయన బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తే కొంతకాలం చేయొచ్చు ఈ రెండేళ్ల వరకు. తర్వాత మీకు జానకిని ఏ మాదిరిగానే పెట్టారు ఎంజీఆర్ పోయినప్పుడు ఆమె కూడా కొద్ది రోజులు నడపడం పోయింది. తర్వాత ఆమె కూడా అంతర్ధానం అయిపోయింది కదా. ఈ పరిస్థితుల్లో డిఎంకే మనుగున ఏమవుతుంది అనేది ఒక ప్రశ్న. రెండో పక్క ఏడిఎంకే ఏమవుతుంది అనే ప్రశ్న. రెండో పక్క డిఎంకే కూడా స్టాలిన్ మరి కరుణానిధి పెద్దవాడైపోయినా స్టాలిన్ ఏదో వారసత్వంగా వచ్చి వరుసగా కనబడుతుంది. అతను ఏదో అంకుతోటి కొంతమంది ఎమ్మెల్యేలు రాకునే ప్రయత్నం ఆయన చేస్తే చేయొచ్చు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకొక రీజనల్ పార్టీకి అవకాశం ఉంటుందేమో చెప్పలేము. మళ్ళీ ఏడిఎంకే అంత పునరుజ్జీవం జరుగుతుంది రెండేళ్ల తర్వాత రెండు మూడేళ్ల తర్వాత అనేది నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఇది కొన్ని వేలు చూడాల్సిన సమస్య నాకు అర్థమైన శివాజీ గారు. జయలలిత ఏదైతే వేశారో రాష్ట్ర ప్రజల మీద చెరగని ముద్ర అమ్మ అని అది కాపాడలేదంటారా పార్టీని రెండేళ్ల తర్వాత అయినా సరే ఎవరు నడిపించినా కూడా? అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటే అది ర్యాంక్ అండ్ ఫైల్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ దాంట్లో వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ ఆమోదిస్తారు కానీ బయట వాళ్ళు ఆమోదించారు లీడర్షిప్ కి. అది చూసాం కదా మిగతా రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. అందుకని బయట లీడర్షిప్ ని రీజనల్ పార్టీస్ లో ఆమోదించే పరిస్థితి లేదు. అది మెల్లిగా జాతీయ పార్టీలు కూడా ఇస్తుంది. అది ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అసలు బయట ఆమోదిస్తున్నారా? టీవీ నరసింహరావు అంటున్నారు ప్రధానమంత్రి చేసినప్పుడు పాపం ఆయన అంత అన్సర్మనేజ్ గా పంపించేశారు కదా. ఈ నేపథ్యంలో దురదృష్టం ఏంటంటే ఈ వారసత్వ రాజకీయాలు అందులో ముఖ్యంగా రీజనల్ పార్టీస్ లో ఇక నేషనల్ పార్టీస్ వచ్చేపాటికి ఏమవుతుందంటే జాతి మొత్తానికి మేము నాయకుడానికి జవహర్లాల్ నెహ్రూ గాని సర్దార్ పటేల్ గాని ఏమంటారు ఇప్పుడు అజిత్ లాంటి స్టార్లు పేర్లు వినిపిస్తున్నాయి పార్టీ ఏదో వారసుడుగా అతన్ని తీసుకురామని చెప్పారు జయలలిత. ఎట్లాంటి స్టార్లు ఏమన్నా కాపాడగలుగుతారా? సినిమా స్టార్లా? అవునవును సినిమా స్టార్ అది ఏం మరి చెప్పలేము. మరి మన రాష్ట్ర సినిమా వాళ్ళ ప్రభావం అసలు అక్కడికన్నా మనకి ఎక్కువ ఉందేమో. మనకి పన్నెండు పదిహేను మంది దాకా ఎంపీలు అయ్యారు మన మన రాష్ట్రంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక్కడు నోరు తెలిసి మాట్లాడినాడు లేడు అక్కడ ఇది పార్లమెంట్ లో. ఈ నేపథ్యంలో మరి ఏడిఎంకే పరిస్థితి ఏమవుతుంది అనేది కొంచెం ప్రశ్నార్థకం. తర్వాత నేషనల్ పార్టీస్ ముఖ్యంగా జాతీయ పార్టీలు తొందరపడి దీంట్లో ఏదైనా మనకు ఏమైనా లబ్ధి చేకూరుతుందో మనం ఈ దీంట్లో అన్ని ప్రయత్నం చేస్తే అది కూడా మనం సత్ఫలితం ఇవ్వకపోవచ్చు. పరిమితమైన ప్రయోజనం కలుగుతుంది దాని మూలన నాకు బోధపడినంత వరకు. తర్వాత ఈ రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా రీజనల్ చేసేవాళ్ళం. రీజనల్ పార్టీస్ ఎంపీస్ ఎప్పుడు కూడా నేషనల్ ఇష్యూస్ లో మాట్లాడేవారు కాదు. వేరే రాష్ట్రాలతో చర్చ ఉండేది కాదు. ఎంతసేపు మన తెలుగు జర్నలిస్టుల గురించి కూర్చోబెట్టుకోవడం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం అంత తప్పితే ఆ ఏడిఎంకి ఎంపీ వస్తుంది కదా అంతా ఈ రామరాజ్ లుంగి రామరాజ్ చొక్క వేసుకుని తిరుగుతుంటారు వాళ్ళు. ఏదో అది ఒక డ్రెస్ కోడ్ లాగా. రైట్, థ్యాంక్ యూ శివాజీ గారు లైవ్ షో లో జాయిన్ అయినందుకు. ఫోన్ లైన్ లో జాతీయ పార్టీలకి ఎంత వరకు స్కోప్ ఉంది? ఇప్పుడు మిగిలిన జాతీయ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ తమిళనాడు రాజకీయాలలో జయలలిత తర్వాత మేము పెనిట్రేట్ అవ్వాలా అధికారం సంపాదించుకోవాలని అనుకోకపోతే అది రాజకీయంగా తెలివితక్కతనం మూర్ఖత్వం అనుకోవడం ఆ పార్టీ లక్షణం. కానీ ఒక్క మాట నేను డిఫర్ అవుతున్నా మా సోదరుడితోటి, ఇప్పటికిప్పుడు గూలగొట్టి అధికారం మాకు లేదని అంటే కోర్టు ముట్టికాయలేసి మళ్ళీ పార్టీ లక్షణం అని చెప్పిన అందుకే. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా రాజకీయంగా ఉన్నటువంటి జాతీయ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పరిస్థితులలో తమిళనాడులో తమిళ ప్రజలు ఆదరించరు. ఎందుకంటే ముందు నుంచి ఉన్నటువంటి చరిత్ర అది. మొన్ననే ఎన్నికలు అయిపోయి సంవత్సరం దాటలేదు. అందుకని అవతల ఉన్న డిఎంకేకు దాదాపుగా దగ్గరకు వచ్చినాయి అవి. కాంగ్రెస్తో పొత్తుంది, కాంగ్రెస్ ఓడిపోకపోతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోతే అధికారం వల్లకి వచ్చేవాళ్ళు. అందుకని ఇప్పటికిప్పుడు వచ్చేది లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వీటన్నిటికీ ఎప్పుడు అవకాశం వస్తుంది అంటే వీళ్ళు కూడా మేము ఈ పని చేయగలము అని చెప్పేసి అటువంటి ప్రజలల్లా
వాళ్ళకున్న విశ్వాసం కలిగించగలిగింది. అవిశ్వాసం చూరగొనే దశలో బీజేపీ లేదు, అటువైపు నుంచి కాంగ్రెస్ లేదు. మోడీ అంటావా, మోడీకి ఈ రోజు పార్టీలో గానీ పార్లమెంట్ లో ఎదురులేదు కాబట్టి ఒక ప్రయోగం చేసినాడు నోట్ల రద్దుకు సంబంధించి. నోట్ల రద్దు ప్రయోగం సత్ఫలితాలు వస్తాయా దుష్ఫలితాలు అంటే వెంటనే కాస్త దుష్ఫలితాలు అవపడుతున్నాయి. సత్ఫలితాలు వస్తే మోడీ మెరుగైతాడు, అదే దుష్ఫలితాలు కొనసాగితే తప్పకుండా ఖచ్చితంగా కనుమరుగు అవుతాడు. దానికంటే ఎవరు ఏదైనా ఒక పెద్ద ప్రయోగం. మీ నాయకుడు మిగతా రీజనల్ పార్టీస్ ఇప్పుడు విజయకాంత్ కానివ్వండి లేకపోతే వైగో కానివ్వండి లేకపోతే పీఎంకే కానీ వీళ్ళకి ఏమన్నా స్కోప్ ఉంటుందా? ఈ రోజు మనం అదే గమనించాల, అసలు పెద్ద పార్టీ 20 సీట్లు తక్కువ వచ్చినటువంటి డిఎంకేను పక్కకు పెట్టేసి మేమంతా ఒక సంవత్సరం లోపల రాజకీయంగా ఏందో పెద్ద సినారియా మారిపోయిందని అనుకోలేము. ఇప్పటికి కూటములు కూటములుగా కానీ కలిసిన ఏది ఏమైనా సరే ఇప్పటికిప్పుడు అది రాదు. కాకపోతే మీరు అన్నట్టు ఇంకొక 2-3 సంవత్సరాలు ఆగిన తర్వాత వీళ్ళల్లో వచ్చేటువంటి వీళ్ళ ప్రవర్తన ఎట్టుంటది, పరివర్తన ఎట్టుంటదో చూసిన తర్వాత ప్రజలకు ఏమన్నా అవకాశం అప్పుడు వాళ్ళు చోటు చేసుకోగలరు. ఇప్పుడు ప్రజలు ఏది ఎంచుకునే పరిస్థితిలో లేరు. ఒకవేళ ఆ ఎంచుకోవాలన్నా గానీ మమ ఇప్పుడు ఈమె మీద ఉన్నటువంటి మమకారాన్ని చంపుకోలేరు. అందుకని ఇది ఇట్ టేక్స్ మినిమం 1 or 2 ఇయర్స్. దాని తర్వాత ఏదన్నా జరుగుతుంది. ఒకటే ఒకటే ఏంటంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట జాతీయ పార్టీలకి స్పేస్ లేదనేది. ఇప్పుడంటే ప్రాంతీయ పార్టీలు ప్రజాభిమానం బలంగా చోరుకొని విజయాలు సాధిస్తున్నంతసేపు అలా ఉంటుంది, విశ్వాసం నిలబెట్టుకున్నాను. ఎందుకంటే జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలకి మధ్య ఒక ఏమంటారు దాన్ని టామ్ అండ్ జెర్రీ లాంటి ఒక పోటీ ఉంటుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో పార్టీలు ఢిల్లీని పాలిస్తాయి ఖచ్చితంగా, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. రీజనల్ పార్టీలు ఇక్కడ గెలిచినా కూడా మళ్ళీ వాళ్ళు జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని లేకపోతే వాళ్ళ అలయన్స్ లో ఉండే ఎన్డీఏలను యూపీఏలను పాలన చేయాలి. కనుక జాతీయ పార్టీలు ప్రాంతీయంగా ఎక్కడైనా కనుక డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆక్యుపేషన్ కి అవకాశం ఉంది, తప్పేం లేదు. దాంట్లో బీజేపీ కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ కావచ్చు. అసలు ప్రాంతీయ పార్టీలు ఇంకా రావు, మేమే చూసుకుంటాం అనేది ఎక్కడ లేదు. అలా ఏమి ఉండదు రాజకీయాలు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వరకు బండ సూత్రం ఒకటి దేశంలో ఉంది. మొదటి స్థానంలో ఉంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ స్థానంలో ఉంటే ఎప్పుడైనా మొదటి స్థానంలో కూర్చేస్తుంది. మూడో స్థానాలు పడిపోతే మూడో స్థానంలో ఉండదు, అది నాలుగో స్థానానికి ఐదో స్థానం పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల. తమిళనాడులో దానికి స్థానం లేదు, నాలుగో స్థానం ఐదో స్థానంలోకి వెళ్ళిపోయింది. ఉత్తరప్రదేశ్ అన్ని చోట్ల కూడా రెండో స్థానంలో మూడో స్థానంలో లే, మూడో స్థానానికి వెళ్ళిపోతే మూడో స్థానంలో మాత్రం మిగలదు, మూడో స్థానం నుంచి అధో పాదాలకి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ తిరిగి పుంజుకుందాం అన్నది లేదు. ఇక తమిళనాడు సంబంధించి తమిళనాడు ప్రజలందరూ ఆకట్టుకునే ఏకైక నినాదం ఏంటి, పార్టీలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా వ్యక్తులకు అతీతంగా సినిమా ఆర్టిస్టులకు అతీతంగా అందరిని ఆకట్టుకునే నిదం ఒకటి, మన ద్రవిడలం, మన ప్రత్యేక ప్రతిపత్తి, మన ప్రత్యేక రాష్ట్రం, భాష, మన భాష రాష్ట్రం అన్న భావన వాళ్ళందరినీ ఇప్పుడు కూడా ఆకట్టుకుంటుంది. వాళ్ళని అలా కనుక ఎవరో ప్రేరేపిస్తే అడ్డుకునే వారు ఎవరు లేరు. కేంద్రంలో మా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉన్నప్పుడు ఇక్కడ బలంగా ఉండేది. ఎప్పుడు నరసింహరావు గారు చెప్పేదానికి ఒక యాడింగ్ మనకు చరిత్ర అవపడుతుంది. డిఎంకే అధికారంలో ఉన్న అన్నా డిఎంకే అధికారంలో ఉన్న జరిగిందేంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి సఖ్యతగా ఉండి జాతీయ రహదారులు కానీ ప్రాజెక్టులు కానీ అవన్నీ తీసుకున్నారు. కొట్లాడుకునేటప్పుడు వేరు వేరుగా ఉంటారు, వాళ్ళ అవసరం వచ్చేవాడు ఒకటవుతారు అనేది మాత్రం మనకు వెరీ బ్రీఫ్ కామెంట్ అన్న శ్రీనివాస్ గారు చెప్పింది. ఇందిరాగాంధీ తర్వాత అంత శక్తివంతమైన అంత పేరున్న దేశంలో నాయకుడు మోడీ అని చిన్న కామెంట్, దాని మీద బ్రీఫ్ కామెంట్. మోడీ సొంత బలంతో గెలిచాడు, ఎవరు పార్టీ బలం లేదు ఏమీ లేదు, మోడీ వేవ్ అది, బీజేపీ ప్రపంచం కాదు, మోడీ ప్రపంచంతో గెలిచాడు. ఎందుకంటే సోనియా గాంధీ అతను గెలుస్తా కావాల్సిన రహదారిని ఏర్పరిచింది ఆవిడ, అందువల్ల ఆయన గెలిచాడు. ఆయన గెలిచాక ఆయన దాన్ని నిలుపుకుంటాడా లేదా అనేది అందరం చూస్తున్నాం, వెయ్యి కళ్ళతో చూస్తున్నాం. మోడీ రావాలని అందరం కోరుకున్నాం, వెయ్యి కళ్ళతో చూస్తుంటే ఆయన కేవలం ఆయన నిజాయితీని శంకించలేము, దేశభక్తిని శంకించలేము, ఆయన చిత్తశుద్ధిని శంకించలేము, ఆయన పరిజ్ఞానాన్ని శంకిస్తాం, ఆయన అవగాహన శంకిస్తాం. ఆయనకు అధ్యయనం లేదు, దీని మీద అధ్యయనం లేదు. గుడ్డెలతో పోకుండా తన ఇష్టారాజ్యంగా పనిపెద్దామనుకుంటే సాగదు, సాగదు. ఆయన పరిజ్ఞానం లేదు, ఆ పరిజ్ఞానం లేదు అన్న విషయాన్ని ఎవరో కాదని లేరు, ఎటువంటి పరిజ్ఞానం లేదు ఆయనకి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. రేపు లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం, కీప్ వాచింగ్ అండి.